गुड मॉर्निंग फ्रेंड्स, वेलकम टू आवर चैनल जानू वंटिल्लु। मन जानू वंटिल्लो कोब्बरी पाल तो बिर्यानी फ्रेंड्स। रेसिपी चला हेल्दी फुड अंड टेस्टी फुड फ्रेंड्स। दीनिकि कावाल्सिन पदार्थालु तयार चेसुकुने विधानं चूसेद्दां। ఒక 1/2 కిలో బాస్మతి రైస్ ని తీసుకొని రెండు సార్లు కడిగి ఒక 1/2 గంట సేపు నానబెట్టుకోవాలి। 4 అనాసపు, 1 జాపత్రి, బిర్యానీ ఆకు మొగ్గ 2, యాలకులు 4, లవంగాలు 6, దాల్చిన చెక్క చిన్నది షాజీరా స్పూన్, ఉల్లిపాయ కొద్దిగా, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, 2 పచ్చిమిర్చి, ఒక కొబ్బరి చిప్పని తీసుకొని ముక్కలుగా కట్ చేసి మిక్సీ చేసి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నామండి। దీనిలో ఒక 1/2 లీటర్ వాటర్ పోసి ఈ విధంగా పాలు లాగా తయారు చేసి పెట్టుకోవాలి। ఒక లోటాకి చేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టి 2 స్పూన్ల ఆయిల్, ఒక 2 స్పూన్ల నెయ్యి వేసాను। ఇప్పుడు యాలకులు, లవంగ మొగ్గలు, చెక్క మొగ్గ, బిర్యానీ ఆకు, అనాస పువ్వు, జీడిపప్పు ఒక 10 పలుకులు వేసానండి। షాజీరా 1 స్పూన్ వేసాము। ఇదంతా కలుపుకొని కొద్దిగా వేయించుకోవాలి। ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు 1 నిమిషం పాటు వేయించుకోవాలి। ఈ విధంగా కొద్దిగా 1 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుందండి। ఈ విధంగా వేయించుకున్న తర్వాత ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని మనం వేసుకుని ఒకసారి మొత్తం కలిపి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలని 1/2 లీటర్ వేసామండి। 1/2 లీటర్ తర్వాత వేసాము వాటర్, సాల్ట్ 1 స్పూన్ వేసాను। ఇదంతా కూడా రైస్, కొబ్బరి పాలు, నీళ్లు పోసాం కదా, ఇదంతా ఒకసారి కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిద్దాం। చూడండి, ఈ విధంగా కొబ్బరి బిర్యానీ రైస్ అండి, కొబ్బరి పాలతో బిర్యానీ రైస్ పొడిపొడలాడుతూ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్। మనం దీనిలో ఏమి కూరగాయలు గాని మసాలాలు కూడా ఏమీ ఎక్కువ వేయలేదు, ఎందుకంటే కొబ్బరి పాలు అనేది ఫ్లేవర్ పోతుంది కాబట్టి। ఈ విధంగా చేసుకున్నాం ఫ్రెండ్స్, చాలా హెల్తీ ఫుడ్ ఫ్రెండ్స్, సింపుల్ రెసిపీ। ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేయండి। ఇది చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, మామూలుగా కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్। తప్పకుండా ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి। కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి। Thanks for watching.